అమెరికాలో స్థిరపడ్డ మాతృదేశపై మమకారంతో పేద ప్రజల ఇళ్లలో విద్యాకుసుమాలు పూయించే లక్ష్యంతో తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు ఓ ప్రవాసాంధ్రుడు. కోట్ల రూపాయలు విద్యా దానం కోసం వెచ్చిస్తూ తనలో ఉన్న ఉదారతను చాటుకుంటున్నాడు. మరోసారి తాను చదివిన మద్రాస్ ఐఐటికి భూరి విరాళాన్ని 228 కోట్ల రూపాయల విరాళాన్ని అందజేసి పేద విద్యార్థుల చదువును బాగు చేసే లక్ష్యంతో ఆయన ముందు సాగుతున్నారు. అసలు 200 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలన్న దాతృత్వం ఎందుకు వచ్చింది? తన విరాళాలను అటు విద్యా బోధనకు, మరోవైపు అన్నదానానికి ఎందుకు కేటాయిస్తున్నారు? ఓవైపు మద్రాస్ ఐఐటికి సంబంధించిన ప్రాంతంలో విద్యార్థుల బోధనకు దానం ఇవ్వడమే కాకుండా అటు కర్ణాటకలోని బెంగళూరులో వివిధ ప్రాంతాల్లో పేద విద్యార్థుల కడుపు నింపేందుకు అన్నదానానికి సైతం విరాళాన్ని ఇస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్న ప్రవాసాంధ్రులు కృష్ణ చివుకూరి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నర తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. మీరు అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశంలో విరాళాలు ఇచ్చి ఈ విద్యాదానం కావచ్చు లేకపోతే అన్నదానానికి సంబంధించి దానం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? నేను పుట్టి పెరిగింది మన ఈ దేశమే, ఈ దేశం వెళ్ళాను. నేను చిన్నప్పుడు మాకు డబ్బు ఉండేది కాదు, పేదవాళ్ళు కాదు కానీ పెద్ద ఉన్నవాళ్ళు కూడా కాదు. చదువు ఉంది ఎక్కువ, దానివల్ల పైకి వచ్చాము. అట్లా ఇట్లా కాదు, చాలా పైకి వచ్చేసాము. అందులో ఐఐటీలో చదివాను, ఐఐటి బాంబేలో బీటెక్ చేశాను, ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను. సో ఐఐటీలో నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది, ఎందుకంటే నాకు ర్యాంకింగ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ ఎక్కువ, పెద్ద ర్యాంక్ వచ్చింది. సో ఫ్రీ ఎడ్యుకేషన్ ఐఐటి బాంబే, అంత పెద్ద ఎడ్యుకేషన్ ఫ్రీ. దానివల్ల ఐఐటి మద్రాస్లో చదివాను, అంత పెద్ద ఎడ్యుకేషన్ మళ్ళీ ఫ్రీ. దానివల్ల అమెరికాలో స్కాలర్షిప్ వచ్చింది, అది ఫ్రీ. ఇంత చదువు వలన హార్వర్డ్లో అడ్మిషన్ వచ్చింది, ఎంబీఏ డిగ్రీ. అది పెద్ద డిగ్రీ, అది గోల్డెన్ పాస్పోర్ట్ అంటారు దాని పేరు. దానివలన అమెరికాలో పెద్దవాడిని అయిపోయినాను. దానివలన కానీ మొదటి దానివల్ల ఏమిటి? భారతదేశం. సో దానివలన నేను అనుకున్నాను నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మన దేశంలో, చదువుకోవాలి, పైకి రావాలి అని కష్టపడి పనిచేయాలి అని అందరికీ ఉంటుంది. ఏదో ఇద్దరు ముగ్గురు చెత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళ కర్మ వాళ్ళది. కానీ చాలా మందికి నేనేం చేశాను, వాళ్ళకు కూడా అది చేయాలి అని ఉంటుంది జీవితంలో. అటువంటి వాళ్ళకి అవకాశం ఉండదు. ఇప్పుడు ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది అనుకోండి, దానికి 6 లక్షలు 7 లక్షలు సంవత్సరానికి అవుతుంది. అది లేకపోతే ఎట్లా? అందువలన ఇట్లా స్కాలర్షిప్స్ ఐఐటికి డబ్బిస్తాను, వాళ్ళ ఇష్టం. కానీ మేము చెప్తాను ఇట్లా 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 చేస్తే బాగుంటుందండి అని, కరెక్ట్గా ఇది 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 చేయండి అని చెప్పను. అంటే వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏం కావాలో నాకేం తెలుసు, నేను చదువుకుని చాలా రోజులు అయిపోయింది. సో అందుకని వాళ్ళకి అవకాశం ఇస్తామన్నమాట. వాళ్ళు చెప్తారు మాకు ఇది కావాలండి, ఇది కావాలండి, ఇది కావాలండి అని. సరే ఓకే సార్, ఇట్స్ గుడ్. స్కాలర్షిప్స్ ఇస్తాం పిల్లలకి, లేని వాళ్ళకి పాపం, బాగా చదువుకున్న వాళ్ళకి ఇస్తాం. సో ఆ అవకాశం ఇవ్వాలి మనుషులకి. సో బీదవాళ్ళకి అది లేదు. మన దేశంలో బీదతనం ఎక్కువ కదా, ఉన్నవాళ్ళు చాలా తక్కువ. సో వాళ్ళకి టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఆ చెట్టులాగా పైకి రావాలన్నమాట. ఇప్పుడు నా దేశంలో పెరిగి ఈ నీళ్లు తాగి ఇంత పెద్దవాళ్ళు అయినాను కదా, అట్లాగే దానిలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. అందుకని బెంగళూరులో కూడా అనాథాశ్రమాన్ని మనం సపోర్ట్ చేస్తాం. 450 మంది పిల్లలు, ఆ పిల్లలు తల్లి లేదు, తండ్రి లేదు. మన వలన కొంతమంది ఇంజనీర్లు అయినారు, కొంతమంది డాక్టర్లు అయినారు, కొంతమంది జర్నలిస్ట్ అయినారు, అంటే పైకి వస్తున్నారు స్వయంగా. అది నాకు చాలా ఇష్టం. అందుకని బికాస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ వలన సక్సెస్ఫుల్ అయిపోయినాను. నేను అనుకుంటాను ఇట్లాగే అవకాశం ఇస్తే 1000 మందిలో కనీసం 100 మంది అయినా నాలాగా అయ్యి, ఆ 100 మంది ఇంకో 1000 మందిని చేసి, ఆ 1000 మంది ఇంకో 1 కోటి మందిని చేసి, అట్లా మన దేశం పైకి వస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా అట్లాగే అయింది కదా. సరే, అంటే మామూలుగా మీరు సహజంగా మాతృదేశంలో చదువుకొని పెద్దగా ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఇతర దేశాల్లో ఉన్న, ఇతర దేశాల్లో సెటిల్ అయినప్పటికీ స్వదేశాన్ని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. కానీ మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎక్కడ ఏ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏదంటారు? అదే ఇప్పుడు అమెరికాలో యూనివర్సిటీస్ చూడండి, హార్వర్డ్ యూనివర్సిటీ పేరు పెద్దది, ఎవరు పెట్టారు అది? జాన్ హార్వర్డ్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లీలాండ్ స్టాన్ఫర్డ్ పెట్టాడు. ఆయన కొడుక్కి హార్వర్డ్లో అడ్మిషన్ రాకపోతే పోండి నేను నా యూనివర్సిటీ నేను పెట్టుకుంటానని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు తన డబ్బుతో, కార్నెగీ మెలన్. ఇట్లా యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ 100 మంది ఉంటాయి. ప్రిన్స్టన్ యూనివర్సిటీ, అందరూ డబ్బు చేసుకున్న వాళ్ళు అమెరికాలో. వాళ్ళు దానాలు ఇచ్చారు ఎక్కువ బీదవాళ్ళ కోసం అప్పుడు. అందుకని అమెరికా బాగా పైకి వచ్చేసింది. 200 ఏళ్లలో అమెరికా ఎంత చేసింది?
250 ఏళ్లలో ఎక్కడి నుంచి వచ్చారు, 250 ఏళ్లలో ప్రపంచంలో నంబర్ వన్ దేశం అయిపోయింది. అది అట్లా అవకాశం మన వాళ్ళకు కూడా ఇవ్వాలి. మన దేశంలో కూడా డబ్బున్న వాళ్ళు ఇట్లా దానాలు ఇస్తే, ఆ ఐడియా అక్కడి నుంచి వచ్చింది నాకు. ఇక్కడ పుట్టలేదు, అది చూసి నేను అనుకున్నాను ఇట్లా మన వాళ్ళకు చేస్తే, మనం మన దేశంలో చేస్తే ఎట్లా పైకి వస్తుంది, తారాజువ్వలాగా పైకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఇవ్వరు, అందుకని ఎవడో ఒకటి ఇచ్చి ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి సరే సార్ టీవీలో మాట్లాడిందంటే ఇప్పుడు 10 మంది వింటారు ఉన్నవాళ్ళు. ఆ 10 మందిలో 2 వాళ్ళు చేస్తే చాలు కదా, ఆ 2 వాళ్ళు చేస్తే ఇంకా 20 మంది చేస్తారు. అట్లా అది పాకుతుంది అనమాట, అది ఐడియా. సరే, అంటే ఇప్పుడు మనకు మీరు చెన్నై ఐఐటికి విరాళం ఇవ్వడం కాకుండా బెంగళూరులో కూడా కొంతమందికి హెల్త్ సంబంధించి హాస్పిటల్స్ వైపు చేస్తున్నారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా డొనేట్ చేసిన ఇది అవకాశాలు ఉన్నాయి. అసలు అంటే చదువు అంటే జ్ఞానాన్ని పెంచుతుంది అనుకుంటాం, మరి వైద్యం కావచ్చు లేకపోతే అన్నదానానికి సంబంధించి ఏం ఇన్స్పిరేషన్ మీకు? అన్నదానం అంటే ఇప్పుడు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ ఉంటే, మంచి భోజనం తింటే అది బుర్ర పెద్దది అవుతుంది. బుర్ర పెద్దది అయితే జ్ఞానం వస్తుంది, చదువుకుంటారు. ఆకలిగా ఉంటే ఎట్లా చదువుకుంటారు? ఆకలిగా ఉంటే ఏదో ఉద్యోగం అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్నవాళ్ళు పిల్లలు చదువుకోకుండా అది చేసుకుంటారు ఆకలిగా ఉండింది. సో మనం ఆకలిగా ఉంటే భోజనం పెడదాం, అదే వెళ్ళి చదువుకోరా అని, అది ఐడియా అనమాట. అట్లా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. మా అమ్మగారి మీద పేరు మీద పెట్టారు, లలితా శాస్త్రి అని. అది అట్లా స్టార్ట్ అయింది అనమాట. అట్లాగే హాస్పిటల్ కూడా అట్లా, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అదంతా అయ్యే ముందే మేము మేం చేసాం. ఎందుకంటే అదే అన్నం ఎందుకు పెడుతున్నారంటే ఆకలిగా ఉంటే ఇంకేమీ ఆలోచించలేం, అది తీరిస్తే ఆ పిల్లలు చదువుకుంటారు, అది ఆశ. సరే 100 మందికి చేస్తే కనీసం 20 మంది చదువుకుంటే చాలు. అంటే ఇప్పుడు ఇంకా మీరు విద్యాదానం, అన్నదానం, అదేవిధంగా వైద్య దానం, వైద్యం కోసం కూడా చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మీరు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీనే కాకుండా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీనే కాకుండా, మీకు వచ్చే ఆదాయంలో ఇంకా ఏమైనా ఇలాంటి దాతృత్వంతో ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా మీ ఆలోచనలు ఉన్నాయంట? తప్పకుండా. ఇప్పుడు ఐఐటి మద్రాసులో ఒక శాటిలైట్ డిజైన్ చేశాం, ఇది 4 or 5 ఇయర్స్ పట్టింది. ఆ శాటిలైట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే అది ఇంకో 5 ఏళ్ళు పడుతుంది, ఆ శాటిలైట్ లాంచ్ చేస్తాం. ప్రాజెక్ట్ డేటా అనాలిసిస్ అంతా చేస్తాం అనమాట, అది ఐఐటిలో అవుతుంది అంతా, ఐఐటి మద్రాసులో. ఈ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది, అది ఆ డేటా అనలైజ్ చేసిన తర్వాత భూకంపం ఎక్కడ వస్తుంది, ఎంత పెద్ద కంపం వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, ఎంత డీప్లో ఉంటుంది భూమిలో, ఎంత నాశనం చేస్తుంది, ఇవన్నీ చెప్పగలం. ఇప్పుడు భూకంపం గాడ్ ఫర్బిడ్ చెన్నైలో వచ్చింది అనుకోండి, ఆర్ హైదరాబాద్లో, హైదరాబాద్లో ఒక మాట వచ్చింది భూకంపం చాలా కాలం కింద, ఎందుకంటే ఆ జోన్ దగ్గరే ఉంది, నాగ్పూర్లో ఉంది ఫాల్ట్ లైన్. హైదరాబాద్లో వచ్చింది అనుకోండి, ఒక 3 రోజుల కిందట హైదరాబాద్లో పేపర్లో వేస్తాం భూకంపం వస్తుంది, ఇంత రిక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, ఇంకో 3 రోజుల్లో వస్తుంది, అందరు బయటికి రండి, ఎంతమంది బతుకుతారు, బిల్డింగ్లు కూలిపోకుండా. ఇప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో అట్లా కూడా చేయాలని ఉంది, కానీ ఒక జీవితంలో ఎంత చేయగలం, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి. సో ముందు అన్నదానం, విద్యాదానం, ఆరోగ్యదానం, ఆ 3తో మొదలు పెట్టాం. అందులో మా ఆవిడ డాక్టర్, మెడికల్ డాక్టర్, ఆవిడకు కూడా ఇష్టం మెడిసిన్ అంటే, అట్లా స్టార్ట్ అయింది అనమాట. సరే, అంటే ఇప్పుడు మీరు అమెరికాలో సెటిల్ అయ్యి మాతృదేశం మీద మక్కువ పెంచుకొని ఈ పేదలకు విద్యాదానం, వైద్యదానం, అన్నదానం చేస్తున్నారు కదా, ఇదే తరహాలో మీ మాదిరి ఇక్కడ నుంచి వెళ్ళి బాగా సెటిల్ అయ్యి బాగా ఆర్థికంగా స్థిరపడిండే వ్యక్తులను ఏమన్నా అందరినీ ఇంకా మోటివేట్ చేసి వారి ద్వారా కూడా ఈ మాతృదేశంలో, స్వదేశంలో వచ్చి ఇదే తరహాలో ఇచ్చేయడానికి ఏమైనా మీరు ఆలోచనలు చేస్తున్నారా, ప్లాన్ ఏమన్నా? చూడండి, మీరు నాతో మాట్లాడుతున్నారు, ఇది టీవీలో వస్తుంది, అమెరికాలో చూస్తారు కదా నాలాంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు, వాళ్ళు కూడా అనుకుంటారు అరే ఈ సార్ చేస్తున్నా నేను కూడా చేయొచ్చు కదా అని. అది అట్లా పారుతుంది అనమాట, అట్లా పాకుతుంది మొక్క, అది నాకు కావాలి. వాళ్ళు కూడా ఆలోచిస్తారు, వాళ్ళకి మనందరికీ ఎక్కడో ఒకక్కడ నిప్పురా వేయాలి కదా, అది ఇది స్పార్క్ అనమాట, ఫస్ట్ అగ్గి. ఇట్లా అంటే ఆ వెళ్తురు రాగానే ఇంకా 10 మందిని చూస్తారు, 100 మందిని చూస్తారు, చూసి అరే ఆయన చేస్తున్నాడు కదా నేను కూడా చేస్తాను, అట్లా ఆలోచన ఉన్నది.
సరే అండి, ఇప్పుడు మీరు అలుమినిగా మనం మద్రాస్ ఐఐటికి డొనేట్ చేస్తున్నారు, మీరు ఉన్న కర్ణాటకలో కొంతమేర చేస్తున్నారు, మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, సో ఈ ఐఐటిలో చేరడం అన్నది ప్రతి విద్యార్థికి ఒక కళగా ఉంటుంది. ఐఐటిలో చేరడానికి అవకాశం కల్పించే రీతిలో ట్రైనింగ్, శిక్షణ ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా మీరు ప్లాన్ చేస్తున్నారా? ఎట్లా అంటారు, ఐఐటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి, అది చేయడం నేను అవసరం. మన హైదరాబాద్లో బోర్డు ఉన్నాయి, తెలుగు వాళ్ళు చాలా మంది ఐఐటీలో చేర్చారు. మా రోజుల్లో లేదు, మా రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ 5 మంది, టోటల్ 1000 సీట్స్ 5 ఐఐటీస్లో మా రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఓన్లీ 5-6 మంది. ఇప్పుడు 50%, 60% తెలుగు వాళ్ళే. అమెరికాలో చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ తెలుగు వాళ్ళే. అట్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే అంత ఫంక్షనల్ లెవెల్ పడడం ఐడో వాళ్ళు, అంటే దట్ ఈస్ అగైన్ ప్రాఫిటబుల్ వెంచర్. అది లైక్ బిజినెస్ అనమాట. బిజినెస్ చేయాలంటే అన్ని నా బిజినెస్ ఇండస్ట్రీస్ అన్ని కంపెనీస్ అన్ని సైన్స్ ఇంజనీరింగ్. ఎందుకు, నాకు తెలిసింది అది, నేర్చుకున్నది అది, చదువుకున్నది అది. సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడైనా అమెరికాలో అయినా కానీ, జర్మనీలో ఉన్నాయి ఫ్యాక్టరీలు, హంగరీలో ఉన్నాయి, ఇంగ్లాండ్లో ఉన్నాయి ఫ్యాక్టరీలు, అమెరికాలో టెక్సాస్లో ఉన్నాయి, అరిజోనాలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి. ఎందుకంటే అది తెలిసింది నాకు. సరే, అంటే మీరు అటు అమెరికాలోనూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇండియాలో కూడా చెన్నై కావచ్చు, బెంగళూరు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు మీరు పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ గవర్నమెంట్గా చాలా ఇచ్చేస్తున్నారు, మరి మన ఏపీలో కూడా మీరు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు చేసేందుకు ఏమన్నా? ఇంకొక బ్యూటిఫుల్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అది ఏమిటో చెప్పలేను, కానీ అది రెవల్యూషనరీ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్లో. అది మన తెలుగు వాళ్ళే కనిపెట్టారు, జర్మనీలో దలబ్బాయిలో. చక్రం కాన్సెప్ట్ అనమాట, ప్రొపెల్లర్ ఇట్లా తిరుగుతుంటుంది, ఇది చక్రం కాన్సెప్ట్. మన వేదాల్లో అది రాసిపెట్టారు. సో ఐఎమ్ ఇన్వెస్టింగ్ అబౌట్, ఇట్స్ స్టిల్ నెగోషియేటింగ్, అబౌట్ 300 crores, 400 crores. అది ఇండియా తెస్తాం, అది డిఫెన్స్కి అంత. అది హైదరాబాద్లో పెడతాం. తిరుపతిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, అది పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అవి తిరుపతిలో. డెఫినెట్లీ వీఆర్ తిరుపతిలో, వీ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ $100 million. నెక్స్ట్ 2 ఇయర్స్ ఇన్వెస్టింగ్ 1000 crores. అంటే ఇంకోటి మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉద్యోగాలు, మంచి శాలరీ వస్తుంది అబ్బాయిలకి, అమ్మాయిలకి. సో ఆంధ్ర డెఫినెట్లీ టార్గెట్. ఐఎమ్ థింకింగ్ మోర్ ఈ నెల్లూరు, తర్వాత శ్రీహరికోట, తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్. రాయలసీమలో పెరిగాను నేను చాలా చిన్నప్పుడు. సో ఆత్మకూరు, ఆ చుట్టుపక్కల అంతా అక్కడ ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ నెక్స్ట్ 5 ఇయర్స్ ఈజీ 1000 crores. ఇప్పుడు శక్తి ఉంది కదా మనకి. ఇంత మీరు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నారు, అదేవిధంగా ఇంత డొనేట్ చేసి దాతృత్వాన్ని దాటుకుంటున్నారు. ఎప్పుడైనా ఇంత మీ లైఫ్ జర్నీలో బాగా ఇబ్బంది అనిపించిన అంశం కావచ్చు, లేకపోతే బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకున్న సందర్భాలు ఏమన్నా? బాగా ఇబ్బంది అంటే, మనం ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది అర్థమైంది, కష్టాలు అందరికీ ఉంటాయి. హార్వర్డ్ వెళ్ళినప్పుడు నాకు అంత డబ్బు లేదు, అంటే ఉద్యోగం చేసేవాడిని ఇంజనీర్గా చేసి తర్వాత హార్వర్డ్ వెళ్ళాను. అక్కడ లోన్స్ తీసుకున్నాను, చదువుకున్నాను. అప్పుడు కష్టం, తినడానికి అంత డబ్బు లేదు, సినిమాలు గిన్నాలు చూడడానికి డబ్బు లేదు, కూర్చొని చదువుకుంటాం అంతే. నేను ఆనందం అనేది ఇక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి రాదు. మనం ఆనందంగా ఉంటే ఆనందం వస్తుంది, డబ్బు ఆనందం వేయదు, డబ్బు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సంతోషం, ఆనందం, హ్యాపీనెస్ అది మనసులోంచి రావాలి. సో ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ, నేను ఉన్నప్పుడు హ్యాపీ, లేనప్పుడు హ్యాపీ, సేమ్ హ్యాపీ. లేనప్పుడు కూడా ఏదో ఉన్నవాళ్ళని చూసి అనుకునేవాడిని, ఒకరోజు నేను కూడా అట్లాగే అయిపోతానేమో, కానీ అంత ధ్యాస లేదు దాని మీద. డబ్బు అంటే ఉంటే మంచిది, కానీ అది కూడా ఒకరోజు లెక్క పెట్టలేం ఇంత ఉంది అని. అది ఐశ్వర్యం. నాకు జీవితంలో ఎప్పుడు అట్లా అనిపించలేదు, అయ్యో ఇది లేదే అది లేదే అని. అంటే సార్, మీకు అట్ ది ఏజ్ ఆఫ్ 37 మీకు అమెరికాలో సీఈఓ పోస్ట్ ఎంజాయ్ చేస్తూ కూడా బయటకు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఏంటి దాన్ని? అది గుడ్, అది మంచి క్వశ్చన్. నాకు 1984 నాకు 37 ఏళ్ళు. ఆ రోజుల్లో మన అమెరికాలో డిస్క్రిమినేషన్ ఎక్కువయ్యేది, అంటే మన స్కిన్ కలర్, మన చర్మం తెల్లగా ఉండదు కదా. అది మన ఇండియన్స్ ఆ రోజుల్లో పైకొచ్చేవాళ్ళు కాదు. నేను ఫస్ట్ ఇండియన్, ప్రాబబ్లీ నాకు డెఫినెట్ గా తెలీదు, ఫస్ట్ ఇండియన్ బికమ్ గ్రూప్ ప్రెసిడెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. నీకు మళ్ళీ ఐఐటి, ఎంబీఏ, హార్వర్డ్, ఇక్కడి నుంచి అక్కడికి పోయిన అర్థమైంది. కానీ 1989 లో, ఐ వాజ్ అబౌట్ 42, 42 ఏళ్ళు,
ఒకరోజు నా బాస్ న్యూయార్క్ నుంచి వచ్చాడు. ఆయనకి నాకు పడలేదు. ఆయనకి కొంచెం మన చర్మం రంగు తెల్లగా లేకపోతే అట్లా పుట్టారు. అందరూ తెల్లవాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, అందరూ ఇండియన్స్ మంచివాళ్ళు కాదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఆ ప్రతి చోట ఉంటారు, కానీ వీడు చెడ్డవాడు. వాడికి నాకు బాగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. సో ఆయన చెప్పాను, చూడు బాబు నువ్వైనా వెళ్ళు నేనైనా వెళ్తాను, కానీ నువ్వు నా బాస్ కదా సో నేను వెళ్తాను. నేను ఇంటికి వచ్చి చెప్పాను మా ఇదంతా ఈ డిస్క్రిమినేషన్ బోరు. నాకు మంచి జాబ్ ఆఫర్స్ వచ్చాయి బికాజ్ ఎందుకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఐఐటి ప్లస్ హార్వర్డ్. కానీ యాక్సెప్ట్ చేయలేదు. నేను అన్నాను నా కంపెనీ నేనే స్టార్ట్ చేస్తాను. కొత్త టెక్నాలజీలో స్టార్ట్ చేశాను అనమాట, కెమిస్ట్రీలో, అడ్వాన్స్ మ్యాస్ స్పెక్ట్రోస్కోపీలో. అది వరల్డ్ నెంబర్ వన్ అయింది. అమెరికాలో రెండు, కాలిఫోర్నియాలో ఒకటి, న్యూయార్క్లో ఒకటి, ఫ్రాన్స్లో ఒకటి, మూడు కంపెనీలు వరల్డ్ నెంబర్ వన్. అవి 2006లో అమ్మేశాను ఆ కంపెనీలో. ఓకే, బిజినెస్ మ్యాన్ కదా, సో అమ్మేశాను. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట. కానీ మళ్ళీ ఇండియా వచ్చాను అప్పుడు, 1995లో వచ్చాను. ఒక మాట వచ్చి అప్పుడే ఇండియా వాజ్ ఓపెనింగ్, మన దేశం ప్రపంచానికి ఓపెన్ అవుతుంది అనమాట. అప్పటిదాకా నేను ఇది కమ్యూనిస్ట్ థింకింగ్ 1990లో దివాలా తీసింది మన దేశం. కరెక్ట్గా చెప్పాలంటే దేశం దివాలా, మనం ఉన్న బంగారం అంతా యూకే పెట్టాము, ఇంగ్లాండ్ బ్యాంక్లో పెట్టాము. సో అప్పుడు మనం కళ్ళు తెరిచాము, ఈ కమ్యూనిజం సోషలిజం అంతా అయిపోయింది కాదు, మన మన దేశం మన వాళ్ళు క్యాపిటలిజం అంటే ఇండియన్స్, ఇండియన్స్లో బెస్ట్ క్యాపిటలిస్ట్ తెలుగు వాళ్ళు. నేను చూస్తాను కదా బాగా ఆలోచిస్తారు. ఇంకోటి వాళ్ళకి ధీమా ఎక్కువ, హార్డ్ వర్క్, కష్టపడి పనిచేస్తారు. సో దట్స్ వై యూనో దిస్ వెన్ ఐ కేమ్, వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడాను. నేనుకున్నాను ఇండియాలో ఇన్వెస్ట్ ఇప్పుడు చేయాలి, మన దేశం మళ్ళీ పైకి వస్తుంది, ఎట్లాగో అట్లా వస్తుంది. 250 ఏళ్ల కిందట మనం వరల్డ్ నంబర్ 2, 1820లో, 1820 ఇయర్లో ఇండియా నంబర్ 2 ఇన్ ద వరల్డ్, చైనా నంబర్ 1, ఇండియా నంబర్ 2. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వీళ్ళంతా వెనకాల ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళ వలన మనం చెడిపోయాం, వాళ్ళ దేశాన్ని దొంగిలించారు. కలోనిలిజం అంటే కదా, బాస్ అన్నా దొంగిలించి పోతాడు, ఇక్కడ బంగారం అంతా తీసుకెళ్తాడు, అందుకనే కాంక్వెస్ చేస్తారు. మన దేశం పడిపోయింది కింద, కానీ మళ్ళీ పైకి వస్తుంది. అట్లా నమ్మకం వచ్చింది నాకు. అప్పుడు అనుకున్నాను చూడు మన దేశంలో ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి ప్రపంచం చూపించి, ప్రపంచం అంతా చూపించి, ఇప్పుడు ఈ కంపెనీ వరల్డ్ నెంబర్ 1, అది కూడా ఇండోమిమ్ ఇక్కడుంది, నంబర్ 2 ఇస్ అమెరికన్ కంపెనీ, అది ఇక్కడుంది. ఇంజనీర్లంతా మన వాళ్ళే, ఇండియన్ బాయ్స్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, వాళ్ళు ప్రపంచాన్ని జయించారు. 20 ఏళ్ల కింద స్టార్ట్ అయిన వాళ్ళు అప్పుడే చెప్పాను అందరికీ, చూడు వరల్డ్ నెంబర్ 1 చేయాలి, ఇది నంబర్ 2, నంబర్ 3 మనకు పనికిరాదు, వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి మనం. ఇది కాంప్లికేటెడ్ టెక్నాలజీ కానీ మనం జయించగలం. సో ఆ ధీమా వలన ఇది పైకి వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియా హై గ్రోత్, ఇట్లా పోతుంది ఇప్పటి నుంచి, ఇట్లా కాదు, ఇది హాకీ అనమాట, హాకీ స్టిక్, ఇట్లా పోతుంది. ఇండోమిమ్ పెద్ద కంపెనీ, ఇప్పుడు 5,000 మంది 6,000 మంది ఎంప్లాయీలు ప్రపంచంలో ఉన్నాం, ఇండియాలోనే కాదు. అట్లా కంపెనీ అయిపోయింది ఇండోమిమ్, అంటే మన దేశానికి గర్వం ఉండాలి, అట్లా కంపెనీ ఉంది మన దేశంలో. సో అది ఆ ప్రోగ్రెషన్ అట్లా అయింది అనమాట నా జీవితంలో. నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు ఇంత పెద్దది అవుతుందని. అంటే మీలాంటి ఇండస్ట్రియలిస్ట్లు కానీ అమెరికాలో సెటిల్ అయ్యే వాళ్ళు, ఏమండి మీలాంటి ఇండస్ట్రియలిస్ట్లు అమెరికాలో సెటిల్ అయ్యండి, వెల్ సెటిల్డ్ ఇండస్ట్రియలిస్ట్లు కావచ్చు, లేదంటే అప్ గ్రోయింగ్ ఇండస్ట్రియలిస్ట్లు కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి, మన మాతృదేశం మీద ఎలాంటి మక్కువ పెంచుకోవాలంటారు? అది ఇప్పుడు వాళ్ళకి ఒకటే మాట చెప్తారు, ఇండియా వెళ్ళి నువ్వు పెద్దగా నేను అమెరికన్ ఆహు అంటా అంటే బయటికి పంపేస్తారు. ఆత్మ అంటే ప్రతి వాళ్ళకి ఉంటుంది కదా, నేను అమెరికన్, నువ్వు ఇండియా వచ్చి నిన్ను లోకు చేస్తాను అట్లా మాట్లాడితే అయ్యే పని కాదు. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఇండియన్ పర్సనాలిటీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అమెరికన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, మనకు కూడా ఒక పర్సనాలిటీ ఉంటుంది మన దేశంలో. ఆ పర్సనాలిటీ తెలుసుకొని అది మేనేజ్ చేయగలగాలి. ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఎక్కువ ఇక్కడ. ఇంకో ప్రాబ్లం ఉంది, కరప్షన్ ఇస్ అ ప్రాబ్లం, తెలుసు కదా అందరికీ, ఏం చేయలేము దాని గురించి. తర్వాత ఈ క్యాస్ట్ ఎక్కువ అయిపోయింది మాట్లాడతారు మన దేశంలో, అమెరికాలో ఇండియన్ తర్వాత అదంతా అలవాటు లేదు మాకు. అందరూ ఒకటే, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, రెండు టైప్స్ ఉంటాయి. సో మై అడ్వైస్ టు పీపుల్ లైక్ మీ అమెరికాలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి రావాలని ఉంటుంది, వచ్చిన వాళ్ళు కూడా
ఒక 6 నెలలు ఉంటారు. మా బాబు వద్దు మళ్ళీ వెనక, ఎందుకు వాళ్ళకి దూరం ఆలోచించలేదు. ఒకటి, రెండు, కరప్షన్ అమెరికాలో కూడా ఉంది, ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా కరప్షన్ ఉంది. ఎట్లా కొట్లా డీల్ చేయాలి? నేను ఇవ్వను డబ్బు అంటే నాకేం అవ్వలేదు, నేను సో న్యాయంగా పైకొచ్చాను. సో అట్లాగే, కానీ ఆ ధీమా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. నువ్వు వెయిట్ చేయి, పని చేయి, టెక్నాలజీ తీసుకురా, మన వాళ్ళకి గర్వంగా చూడు, మంచిగా చూసుకో. మేము మా కంపెనీలో అంతే, మన లీడర్స్ అందరు ఇండియన్స్. మన కంపెనీలో టెక్సస్ లో మేనేజర్ ఇండియన్, నెల్లూరు బాయ్, మంచి, నో ప్రాబ్లం. ధీమా ఇచ్చి, సపోర్ట్ ఇచ్చి, కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఎస్పెషల్లీ మన దేశం కలోనిజం దీని అంతా వలన మనకి కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ తెల్లవాళ్ళతో కంపేర్ చేస్తే. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి, నాయన నువ్వు చేయగలరా, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తే వీళ్ళు చేస్తా. నేను ప్రూవ్ చేశాను ఇన్ మై ఓన్ లైఫ్. అంటే ఇప్పుడు మనకు మీరు మెడ్రాస్ ఐఐటికి విరాళాలు ఇచ్చారు, అదేవిధంగా బెంగళూరులో బ్యాప్టిస్ట్ హాస్పిటల్ను ఇచ్చేసినారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్కు మీరు డొనేషన్స్ ఇస్తున్నారు. ఇదే తరహాలో మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఏమైనా అడాప్ట్ చేసుకుని ఏదైనా సర్వీస్ చేసే ఏమన్నా ఆలోచన, మీకు ప్లాన్ ఏమైనా ఉందా? ప్లాన్ ఉందండి. అంటే నేను చేయగలిగింది ఏమిటి, నేను ఉన్న చోట చేస్తాను. మా ఆవిడ కర్ణాటక, సో అందుకని కర్ణాటకలో చేశాను. నేను తెలుగు, నేను తెలుగు ఆంధ్రాలో చేస్తాను. ఇప్పుడు అంటే ఆంధ్రాలో ఉండాలి, ఉన్నప్పుడు చేస్తాను. ఇప్పుడు తిరుపతిలో పెద్ద ఫ్యాక్టరీస్ అయిపోయినాయి, సో తిరుపతిలో మొదలు పెట్టాం. ఇదే ఈ దానాలు, ప్రజల్ని పైకి తీసుకురావడం, అంతా స్టెప్ బై స్టెప్. ఓకే సార్, మీ సంపాదనలో, మీరు చేస్తున్న వ్యాపారంలో ఎక్కువ మొత్తాన్ని మీరు విరాళాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకునేందుకు మీరు చేస్తున్న కృషి మరెంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇదే తరహాలో మరింతమంది ఇండస్ట్రియలిస్టులు భారతదేశానికి, మాతృదేశానికి వచ్చి విరాళాలు ఇచ్చి పేద ప్రజలను మరింత అభివృద్ధి చెందేలా మీరు స్ఫూర్తి కలిగించారు, కలిగిస్తారు కూడా. సో ధన్యవాదాలు సార్. సో ఇదే పరిస్థితి. విద్యాదానం ద్వారా జ్ఞానాన్ని పెంచవచ్చు, అన్నదానం ద్వారా, పౌష్టికాహారం ద్వారా శారీరకంగా బలోపేతం చేయొచ్చు, వైద్యం అందించడం ద్వారా, ఆరోగ్యంగా ఉండడం ద్వారా మనిషి అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యంతోనే ఈ 3 విభాగాలను ఎంచుకుని దాతృత్వంతో దానం చేస్తూ, విరాళాలు ఇస్తూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు కర్ణాటకలోను, తమిళనాడులో తాను చదివిన ఐఐటి మెడ్రాస్లో ఎలాంటి విరాళాలు ఇచ్చి అభివృద్ధికి దోహదపడుతున్నామో, అదే తరహాలో తాను పుట్టి పెరిగిన ఆంధ్రప్రదేశ్లో కూడా విరాళాలు ఇచ్చి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వీనారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి.